బలభద్రపురం గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు రవీంద్ర భారతి విద్యార్థులు పూనుకున్నారు. విద్యార్థులందరూ కలిసి విరాళాలు సేకరించి మొక్కలు నాటి వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. రాజానగరం రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించి మొక్కలు నాటారు. స్థానిక ఎంపీటీసీ సభ్యులు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వర్షం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం దేవుణ్ణి మొక్కలు మొక్కడంతో పాటు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కైనా నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం సర్పంచ్ చాపల వీరభద్రరావు మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం 13% మాత్రమే అడవులున్నాయని, ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలి అని, ఒక మొక్క మొత్తం నలుగురికి సరిపోయే ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఒక టన్ను కార్బన్ను పీల్చుకునే శక్తి ఉందన్న విషయాన్ని గుర్తించి మొక్కలను పూజించాలన్నారు. పెద్ద ఎత్తున గ్రామంలో మొక్కలు నాటడానికి గత కొద్ది నెలలుగా తాము చేస్తున్న కృషి ఫలించి నేడు ప్రజలు విద్యార్థులు మొక్కలు నాటేందుకు అత్యధిక సంఖ్యలో తరలి రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగజేసింది అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటడం, పెంచడం, మెరుగ్గా నిర్వహణ చేపట్టడంలో బలభద్రపురం గ్రామం మండలానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, పీడబ్ల్యూడి స్పెషల్ భవానీ మరియు పాఠశాల యజమాన్యం సిబ్బంది జి వెంకటరమణ, కె ఉదయనాగ భవానీ, ఎం అనితా కుమారి, వై రూపాదేవి, కె అనురాధ, ఎన్ మంజువాణి, పి దుర్గా, ఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బలభద్రపురం గ్రామంలో శ్రీ రవీంద్ర భారతి విద్యానికేతన్ వారి ఆధ్వర్యంలో మరి బలభద్రపురంలో ఉన్నటువంటి రాజానగరం రోడ్లో మరి వనం మనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో కాన్వెంట్ వారి సౌజన్యంతో పచ్చని మొక్కలు నాటాలనే ఉద్దేశం కలిగి ఈరోజు మరి గ్రామ స్పెషల్ ఆఫీసర్ వారు, పంచాయతీ కార్యదర్శి వారు, మాజీ సర్పంచ్ వారు వాళ్ళందరి గ్రామస్తుల ఆధ్వర్యంలో మరి ఈ వనం మనం కార్యక్రమంలో భాగంగా పచ్చని మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ మొక్కలు నాటడంతో పాటు ఈ మొక్కల వల్ల మనకి ఏం ప్రయోజనం ఉన్నదన్నది కూడా మనం అందరూ కూడా గ్రహించాలి. ఎంచేతంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 25% అడవులు ఉంటాయి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో 13% మాత్రమే అడవులు ఉన్నాయి. మరి పచ్చని పొలాలు, పచ్చని చెట్లు పెరిగితేనే మనకు మంచి వాతావరణం, మంచి గాలి ఉండి మన ఆరోగ్యాలు బాగుపడతాయి. ఈ ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక మొక్క నాటి ఆ మొక్క బతికి పెద్దదయ్యే వరకు కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దాని మీద శ్రద్ధ వహించి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 25-30% పవర్ గ్రీన్ ఫీల్డ్ కింద వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మరి ఈ స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి రవీంద్ర భారతి విద్యానికేతన వారిని కూడా అభినందిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఉన్నటువంటి యువత, మిగతా వివిధ స్థాయి నాయకులు, సంఘాల నాయకులు కూడా ఈ వనం మనం కార్యక్రమానికి బాసటగా నిలిచి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రవీంద్ర భారతి యాజమాన్యం వారు గుత్తుల రమణ గారి ఆధ్వర్యంలో వారి విద్యార్థులచే మరి వారి తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతో వనం మనము చెట్లు పెంచితే మరి వాతావరణ కాలుష్యం నివారించవచ్చు అనే మంచి ఉద్దేశంతో మరి రవీంద్ర భారతి మరి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మరి ఈ యొక్క మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మరి దేశంలో మరి అడవులని ఎక్కువగా లేకపోవటం వలన మనకి కాలుష్యం ఎక్కువగా ఉండటం వలన అనేక అనారోగ్యాలు పాలవుతున్నారు. అలాంటి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ
మరి ఒక్కొక్క మొక్క చెప్పున నాటి మరి కాలుష్య నివారణకు తోడ్పడతారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి రవీంద్ర భారతి యాజమాన్యం వారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పత్రిక విలేకరి వారికి, అలాగే సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మా ఎంపీటీసీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతగా దగ్గర క్లోజ్గా సార్ సార్ ఒకసారి వెయిట్ 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 ఒకసారి కొద్దిగా పక్కన ఒకసారి హలో